ఈరోజు దేవుని వాగ్దానము మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాను గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులార అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు ఏసుక్రీస్తునందలి విశ్వాసమూలమున కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించనని విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరల ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమని కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రైస్తునకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయనని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియులారా ధర్మశాస్త్రం మనుషులకు పాప విముక్తిని కలిగించడం అసాధ్యం కానీ క్రీస్తు ద్వారా కలిగే పాప విముక్తి మార్గం వెల్లడయ్యేంత వరకు వారిని క్రమశిక్షణలో ఉంచేందుకు దేవుడు దాన్ని వాడుకున్నాడు ధర్మశాస్త్రం మనుషులపై నేరం మోపి వారు స్వయంగా కోరుకున్న చెరసాలలో బంధించడం మాత్రమే చేయగలదు ఆ చెరసాల పాపమే క్రీస్తు వచ్చి పాప విముక్తిని సిద్ధం చేసి నమ్మకమనే మార్గాన్ని నేర్పించక ముందు ధర్మశాస్త్రం చెరసాల అధికారి వంటిది క్రీస్తుకు వేరుగా ఎంత ఉత్తములైనప్పటికీ ఈ జైల్లో ఉన్నవారే దేవుని దృష్టికి తన ఆజ్ఞలను మీరినవారు నేరస్తులే శిక్ష కోసం ఉంచబడ్డవారే వారికి ఏసుక్రీస్తు లేకుండా ఆధ్యాత్మిక స్వతంత్రత విడుదల ఏమాత్రం కలగవు ఎవరు సొంత ప్రయత్నం వల్ల సత్క్రియల వల్ల ధర్మశాస్త్రాన్ని మత నియమాలను ఆచారాలను పాటించడం వల్ల వారు చేయగలిగిన మరి దేని వల్ల కూడా ఈ చెరసాల నుండి తప్పించుకోలేరు పాప విముక్తి విడుదల ఆధ్యాత్మిక స్వతంత్రత దేవుని శాశ్వత దీవెనలు దేవుడు నియమించిన మార్గం ద్వారా మాత్రమే కలుగుతాయి అది క్రీస్తులో నమ్మకముంచడం అనే మార్గం తనలో నమ్మకముంచడం అనే మార్గాన్ని క్రీస్తు తెలియజేసినప్పటి నుంచి పాప విముక్తి కోసం మనుషులు ఆయనలో నమ్మకం పెట్టుకున్న తర్వాత మోసే ధర్మశాస్త్రానికి వారిపై ఏ అధికారమూ లేదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరి ఏలి అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్చలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించాను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చాను నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలేనగా పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదని నీతిగలదియూ ఉత్తమమైనదియునై ఉన్నది ఉత్తమమైనది నాకు మరణకరణమాయన అట్లనరాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము అది నాకు మరణకరమాయను అని సహోదరి సహోదరులారా విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోస వ్రాయిచున్నాడు అయితే మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అఘాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఏలేనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన అందు విశ్వాసముంచి వాడెవడనూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునకు మమ్మలను నడిపించుటకు ధర్మశాస్త్రము మాకు బాలశిక్షకుడు ఆయనని అయితే విశ్వాసము వెళ్ళడాయను కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండమని యేసుక్రీస్తునందు మేమందరము విశ్వాసము వలన నీ కుమారులై ఉన్నామని తెలియజేశావు తనే నీకు స్తోత్రములు దేవా మేము నీ కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరొటకై మేమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిమి గనుక మేము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని పాప విముక్తి విడుదల ఆధ్యాత్మిక స్వతంత్రత నీ శాశ్వత దీవెనలు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.